క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ 2017 సంవత్సరం ముగించుకొని 2018 సంవత్సరంలోకి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ 2018 సంవత్సరము మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉండాలని చెప్పి నేను ప్రార్థించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, 2017 సంవత్సరములో మన జీవితాల్లో చేదైనటువంటి అనుభవాలు కొన్ని ఉండవచ్చు. కుటుంబంలో సమాధానం లేనటువంటి పరిస్థితి కావచ్చు, ఆర్థికమైనటువంటి అభివృద్ధి లేకపోవటం కావచ్చు, ఆత్మీయ ఎదుగుదల లేకపోవటం కావచ్చు, లేదంటే కృంగుపాటుతనమై ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కొన్ని చేదైనటువంటి అనుభవాలు కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఈ సంవత్సరం ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఇదిగో నేను మీకు నూతనమైనటువంటి జీవాన్ని నేను ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ 2018 సంవత్సరము మనందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని చెప్పి నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దారి తప్పి పోయినటువంటి పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు కొంతమంది. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లూకా సువార్త 19:10 తెలియచేసినటువంటి రీతిగా, నేను తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చను అని చెప్పి తెలియచేస్తున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన జీవితంలో ఏదైతే కోల్పోయామో, మన జీవితంలో ఏదైతే మనకు అందకుండా పోయిందో, దానిని తిరిగి మనకు దయచేయటం కోసమే ఈ లోకమునకు మానవుడిగా వచ్చి ఉన్నారని చెప్పి లూకా సువార్తలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన అందరితో వ్యక్తిగతముగా మాట్లాడే దేవుడై ఉన్నాడు. మన అందరి జీవితాల్లో వ్యక్తిగతంగా మనము ఏ విధంగా ఉన్నామని చెప్పి మన గురించి వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ వహించేవాడిగా ఉన్నాడు. మన గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ 2018 సంవత్సరంలో మనము దేవునితో సత్సంబంధము కలిగినటువంటి వ్యక్తులుగా, దేవునితో మనము మాట్లాడేటువంటి వ్యక్తులుగా, దేవుడు కూడా మనతో మాట్లాడాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులుగా, ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో ఒక ఆశ కలిగినటువంటి వ్యక్తులుగా మన జీవితాన్ని కొనసాగించుదాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే, దిగులుతో నీవు ఉన్నట్లయితే, విచారముతో నీవు ఉన్నట్లయితే, కృంగుబాటుతనముతో నీవు ఉన్నట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈరోజు నీతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. నిన్ను పలకరించేవాడిగా ఉన్నాడు. నీ గృహములోకి ఒక అతిథిగా వచ్చేవాడిగా ఉన్నాడు. అయితే నీవు దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నావా? ఇది మనకు మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న. లూకా సువార్త 19:5 మనం చదివి చూసినట్లయితే, యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి జక్కయ్య అనబడేటువంటి వ్యక్తి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడు, సంపద కలిగినటువంటి వాడు, అయితే తన జీవితంలో నిరాశ కలిగినటువంటి వాడిగా ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఏదో కోల్పోయిన వాడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అన్నీ ఉన్నప్పటికీ కూడా తనకు జీవితంలో ఇంకా ఏదో ఒక కొదువుగా ఉన్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏదైతే అతని జీవితంలో సమాధానం లేని పరిస్థితి కావచ్చు, లేదంటే అతనికి ఉన్నటువంటి ఒక విచారం కావచ్చు, ఏదైనా కానివ్వండి, ప్రియ సహోదరి సహోదరులారా,
అతడు ఆలోచన చేశాడు. ఏ విధంగా ఆలోచన చేశాడంటే, ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వెళితే నాకు సమాధానము దొరుకుతుందేమో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెంతకు నేను వెళితే నేను కోల్పోయిన దాన్ని తిరిగి నేను పొందగలుగుతానేమో అని చెప్పి ఆశగా జక్కయ్య యేసును చూడాలని బయలుదేరి వెళ్ళాడు. అయితే జన సమూహము అధికముగా ఉండటం వలన పొట్టివాడగుట వలన తానేం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ఒక మేడు చెట్టెక్కి చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరా, సమస్తము ఎరిగినటువంటి యేసయ్య, మానవ హృదయాంతరంగాలను ఎరిగినటువంటి యేసయ్య, ప్రతి ఒక్కరి జీవితాలను చక్కగా తెలుసుకున్నటువంటి యేసయ్య, తన కొరకు ఒక మనుష్యుడు ఎదురు చూస్తూ ఉన్నాడని ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తెలుసుకున్నాడో, జక్కయ్యన్ కూర్చొని ఉన్నటువంటి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. నేరుగా జక్కయ్య ఉన్నటువంటి ప్రదేశములకు వెళ్ళి తను కన్నులెత్తి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంట ప్రవేశించదలచినాను అని చెప్పినప్పుడు జక్కయ్య ఎంతో ఆశతో దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణమేమంటే ప్రియ సహోదరి సహోదరరా, జక్కయ్య జీవితంలో మనశ్శాంతి కోల్పోయి ఉండవచ్చు, జక్కయ్య జీవితంలో సమాధానం లేని వాడిగా ఉండవచ్చు. కోల్పోయినటువంటి ఆ సమాధానము, కోల్పోయినటువంటి ఆ మనశ్శాంతిని తిరిగి దయచేయటం కోసమే యేసయ్య జక్కయ్యతో స్వయముగా మాట్లాడినట్లు ఇక్కడ మనం వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే జక్కయ్య ఆయన ఇంటిలోకి వెళ్ళాడో, ఆయన ఇంటిలోకి ప్రవేశించాడో, జక్కయ్య తన జీవితాన్ని మార్చుకునే విధంగా చేశాడు. తన జీవితంలో ఉన్నటువంటి పాపములన్నిటిని బట్టి కూడా ఒప్పుకొని, తాను అన్యాయముగా అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తిని అంతటి కూడా పేదలకు పంచటానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జక్కయ్యతో స్వయముగా మాట్లాడటం జరిగిందో, జక్కయ్యలో ఉన్నటువంటి పాత స్వభావం అంతా పోయి ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని జక్కయ్యలో మనం చూడగలుగుతున్నాం. పాత ఆలోచనలు పోయినాయి, నూతనమైనటువంటి ఆలోచనలు వచ్చినాయి. ధనమే ఒక సంపాదనగా పెట్టుకున్నట్టు ఆలోచన కలిగిన వాడిగా ఒకప్పుడు ఉంటే, ఈనాడు తనకున్నటువంటి ధనాన్ని పేదలకు పంచేటువంటి గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. కారణం ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరులరా, జీవము కలిగినటువంటి యేసయ్య జక్కయ్యతో స్వయముగా మాట్లాడటం వలన, జక్కయ్యతో ఏ విధంగా అయితే స్వయముగా యేసు ప్రభు మాట్లాడాడో, ఈరోజు నీవు నేను ప్రభు పట్ల ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, నీవు నేను కూడా ప్రభువును కనుగొనాలనేటువంటి సంకల్పము కలిగినట్లయితే, ఈ 2018 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దీవెనలు నాకు కావాలి, ఈ 2018 నా కుటుంబము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఈ 2018 నా కుటుంబంలో సమాధానము కావాలి, ఈ 2018 నా కుటుంబంలో నూతనమైనటువంటి కార్యాలు జరగాలి అని నీవు ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ప్రభు కొరకు కనిపెట్టుకున్నట్లయితే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులరా, పతనమైపోయినటువంటి జీవితాలై ఉండవచ్చు, కృంగిపోయినటువంటి జీవితాలై ఉండవచ్చు. అయ్యో నా జీవితంలో ఇక ఎలాంటి ఎదుగుదల లేదు, అయ్యో నా జీవితంలో ఎలాంటి ఆశ లేదు భవిష్యత్తు మీద, కాబట్టి నేను నా జీవితం ఇంతే అని నిరాశ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పటికీ, ప్రభువును నువ్వు ఎరిగినటువంటి దానవైతే, ప్రభువును నువ్వు ఎరిగినటువంటి వాడిగా ఉండదలుచుకున్నట్లయితే, యేసయ్య నీతో కూడా మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:28 మనం చదివి చూద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ
నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఇక్కడ ఒక స్త్రీ జీవితం గురించి మనం చూడగలుగుతున్నాం. ఒక స్త్రీ మాట్లాడినటువంటి మాటలను మనం చూడగలుగుతున్నాం. ఎవరు ఈ స్త్రీ అనంటే అందరికీ తెలిసినటువంటి ఆమె సమరయా స్త్రీ. ఎవరు ఈమంటే పాపములో జీవించినటువంటి స్త్రీ. పాపములో జీవితాన్ని కొనసాగించడం వలన విసిగి వేసారిపోయినటువంటి స్త్రీగా కూడా మనం చూడగలుగుతున్నాం. జీవితంలో అలసిపోయింది. ఎందుకు అలసిపోయింది? కుటుంబ భారం వల్ల ఏమైనా అలసిపోయిందంటే ఎంత మాత్రము కాదు. తనకున్నటువంటి పనుల వలన అలసిపోయిందంటే ఎంత మాత్రము కాదు. ప్రియులారా, తనలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని బట్టి అలసిపోయింది. తాను జీవించినటువంటి పాపపు జీవితాన్ని బట్టి తన మీద తనకే అసహ్యం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చివరకు ఈ పాపపు జీవితము వలన ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఘోరమైనటువంటి కఠినమైనటువంటి మాటలను ఇతరుల నుంచి వస్తున్నప్పటికీ కూడా ఎంతగానో వేదనతో దుఃఖంతో వింటూ భారమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి స్త్రీ. తనకున్నటువంటి పాపమును బట్టి, తనలో ఉన్నటువంటి పాప జీవితాన్ని బట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆమెను బహిష్కరించినట్లు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ వారు ఎప్పుడంటే అప్పుడు వారికి కావలసినటువంటి నీటిని తెచ్చుకోవటానికి బావి దగ్గరకు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈమెను గ్రామము నుంచి బహిష్కరించినటువంటి స్త్రీగా, వెలివేసినటువంటి స్త్రీగా వారు చేశారు. కాబట్టి ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించి, ఇదిగో నీవు మెట్ట మధ్యాహ్నం పూట వెళ్ళి నీరు తెచ్చుకో, బావి దగ్గరకు వెళ్ళి. ఎందుకంటే నీవు పాపములో ఉన్నదానవు, నీ పాపము ముఖము చూస్తేనే మాకు నష్టం, నీ పాపము ముఖము చూస్తేనే మాకు కీడు కలుగుతుంది, కాబట్టి నీ ముఖాన్ని మాకు చూపించకు. కాబట్టి జనులందరూ సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడానికి వీల్లేదని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఆమెకు కేటాయించి ఆ సమయంలో వెళ్ళి నీరు తెచ్చుకోమని చెప్పి ఒక నిబంధన ఏర్పాటు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత కట్టుబాట్ల మధ్య, నిబంధనల మధ్య వెలివేసినటువంటి జీవితంలో ఎంతో భారమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ స్త్రీతో యేసయ్య మాట్లాడటం జరిగింది. ఆ మార్గాన వస్తూ ఉన్నాడు యేసయ్య. ఆ బావి దగ్గరకు ఆ స్త్రీ కూడా వచ్చినటువంటి సమయంలో ఆ స్త్రీతో ఎప్పుడైతే యేసయ్య మాట్లాడాడో ఎంతో సుదీర్ఘమైనటువంటి సంభాషణ జరిగినట్లు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అవన్నీ ధ్యానించడానికి సమయం లేదు, కానీ క్లుప్తంగా మనం 2 మాటల్లో మనం చెప్పుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య ఆమెతో పలికినటువంటి మాటలను బట్టి ఆమెలో, ఇదిగో మేము ఈనాటి వరకు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు ఈయనే కావచ్చు, ఈనాటి వరకు మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఈయనే కావచ్చు, ఇదిగో ప్రజల యొక్క పాప భారము నుంచి విడుదలనిచ్చే విమోచకుడు ఈయనే కావచ్చు అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆమె తన దగ్గర ఉన్నటువంటి కుండను వదిలివేసింది. ప్రభువు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడాడు, ప్రభువు ఎప్పుడైతే ఆమె గురించి పూర్తిగా తెలియచేశాడు, ఆమె జీవితం గురించి పూర్తిగా వివరించాడు, ఆమెకు అర్థమైపోయింది, అయ్యో నా గత జీవితం గురించి పూర్తిగా తెలియచేశాడు, ప్రస్తుత జీవితం గురించి తెలియచేశాడు, ఇదిగో ఆయన ఇచ్చే జీవజలము నేను త్రాగినట్లయితే నా భవిష్యత్తు ఏ విధంగా ఉందో కూడా తెలియచేశాడు, కాబట్టి ఆయన నా జీవితంలో జరిగినవన్నీ తెలియచేశాడు. ప్రియులారా,
ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ ప్రభువు మాటలను వినదో తనలో ఉన్నటువంటి పాప భారము తొలగిపోయింది. వెంటనే ఆమె దగ్గర ఉన్నటువంటి కుండను వదిలివేసింది. అంటే ఆమెలో ఉన్నటువంటి పాప భారాన్ని వదిలివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి పాప భారము వెళ్ళిపోయిందో ధైర్యముగా బహిష్కరించబడినటువంటి గ్రామములోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. ఇదిగో మీరు వచ్చి చూడండి, నా గత జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ తెలియచేశాడు. ప్రస్తుతము నేను ఏ స్థితిలో ఉన్నానో తెలియచేశాడు. రాబోయే జీవితంలో నాకేం జరుగుతుందో కూడా తెలియచేశాడు. అన్ని కాలముల గురించి చక్కగా తెలియచేసినటువంటి ఆ మనుష్యుడు మనము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయము. వచ్చి చూడండి, హల్లెలూయా. ప్రియులారా, ఆమె ఆ విధంగా వెళ్ళటానికి కారణం ఏమిటంటే, ఆమె పాపములో జీవించేటువంటి స్త్రీ అయి ఉన్నప్పటికీ కూడా తన జీవితములో ఇదిగో క్రీస్తు అనబడే వ్యక్తి వచ్చినప్పుడు మాకు విమోచన కలుగుతుంది, మా పాప భారమంతా తొలగిపోతుందనని నమ్మకముతో ఆ స్త్రీ జీవితాన్ని కొనసాగించింది. ఆమెకున్నటువంటి ఆ నమ్మకమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి పాప భారమంతా ఒక్కసారిగా తొలగిపోయి ఇదిగో గొప్ప సువార్తికురాలుగా మార్చబడి గ్రామంలోకి వెళ్ళి అనేక మంది ప్రజలను ప్రభు వైపు నడిపించినటువంటి స్త్రీగా మనము చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమైందంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ఆమెతో మాట్లాడటం వలన. హల్లెలూయా. జక్కయ్యతో మాట్లాడినప్పుడు, జక్కయ్యతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు, జక్కయ్య సంతోషంతో ఆయన ఇంట్లోకి చేర్చుకున్నప్పుడు ఆయన జీవితమే మారిపోవటం మాత్రమే కాకుండా రక్షణ భాగ్యాన్ని కూడా పొందినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ సమరయ స్త్రీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగిందో ఆమె జీవితమే మారిపోయి ఒక గొప్ప సువార్తికురాలుగా మార్చబడినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నేను ఒక స్త్రీ గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆమె చాలా అందమైనటువంటి స్త్రీ, చాలా సౌందర్యం కలిగినటువంటి స్త్రీ, అయితే తనకున్నటువంటి అందాన్ని బట్టి ఎంతగానో గర్వపడే స్త్రీగా కూడా ఉండేది. అయితే ప్రియులారా, ఆమె అందాన్ని బట్టి అనేక మంది వ్యక్తులు ఆమె జీవితంలోకి ప్రవేశించారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా, పెద్దల అనుమతి లేకుండా ఆమె ఒక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి కుటుంబం వారిని కాదని చెప్పి వేరుగా జీవితాన్ని జీవించటం ప్రారంభించింది. కొంతకాలము ఆ విధంగా జీవితాన్ని జీవించిన తర్వాత వారికి ఒక బిడ్డ కూడా జన్మించటం జరిగింది. కొంతకాలం అయిన తర్వాత ఆ బిడ్డకు 5-6 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆ స్త్రీతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆమె దగ్గరకు రావటం మానివేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె విచారించగా తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఆయన ఒక ప్రమాదంలో చనిపోయినట్లు ఎవరో ఒకరు వార్తను ఆమెకు అందించటం జరిగింది. ఎప్పుడైతే ఆమె తనతో ఉన్నటువంటి వ్యక్తి మరణించాడు అనేటువంటి వార్త విన్నదో ఆమె గుండెలో పగిలేలా ఏడ్చింది, కన్నీరు మున్నీరయ్యేలా ఏడ్చింది, ఎంతగానో విలపించింది. అయ్యో, నేను పాపపు జీవితము జీవించాను, నా తల్లిదండ్రులను కాదని నేను దూరంగా వచ్చాను, ఇప్పుడు నాకు ఒక బిడ్డ కూడా జన్మించాడు, నేను ఈ బిడ్డతో ఎలా జీవించాలి అని చెప్పి, ఈ పాపపు జీవితాన్ని నేను ఎందుకు జీవించాను అని చెప్పి, ఇదిగో ప్రభువా, నేను జీవించినటువంటి ఈ పాపపు జీవితాన్ని బట్టి నాకు మన్నింపు దయచే అని చెప్పి ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ నిద్రించేది. ప్రియ సహోదరి సహోదరురా, ప్రతిరోజు ఆ విధంగా నిద్రించే ముందు పశ్చాత్తాపంతో కన్నీటితో తన యొక్క బాధను, తన యొక్క దుఃఖాన్ని ప్రభువుకు మొరపెట్టుకుంటూ ఉండేది. ఒకనొక దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వరాన్ని ఆమె ఆలకించటం జరిగింది. ఆమె ప్రతిరోజులోనే ఏడ్చి ఏడ్చి పశ్చాత్తాపంతో
ప్రభువుకు మొరపెట్టుకొని నిద్రించింది. నిద్రించిన తరువాత ప్రభు యొక్క గంభీరమైనటువంటి స్వరాన్ని ఆలకించింది. అమ్మా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నేను ఎంతటి ఘోరమైనటువంటి పాపాత్ములైన క్షమించే దేవుడినని నేను నీ ద్వారా తెలియపరచటం కోసము నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి నీవు ఏడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు ధైర్యము కలిగి ఉండి నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్పినప్పుడు ఆమెకి ఎంతగానో భయం వేసింది. ఆమెకు అర్థమైంది కొన్ని నిమిషాల తర్వాత, ఇదిగో నేను ఏ ప్రభువుకైతే మొరపెట్టుకుంటూ ఉన్నానో ఆ ప్రభు ఈరోజు నాతో స్వయముగా మాట్లాడాడని చెప్పి ఆమె అర్థమైన తర్వాత ఆమె మోకరించి ప్రార్థన చేయటం జరిగింది. ఆ తదుపరి ఉదయాన్నే లేచింది ఆమె అవమానాలతో, నిందలతో, బాధలతో అప్పటి వరకు ఉన్నప్పటికీ ధైర్యముగా సమాజములోకి వెళ్ళి జీవితాన్ని కొనసాగించటం జరిగింది. ఎంతో బలాన్ని పొందినటువంటి వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించింది. ఇదిగో మహాశక్తి నా వెనుక ఉన్నది అన్నట్లుగా ఆమె జీవితాన్ని ప్రారంభించింది. గొప్ప విశ్వాసముతో దైవ కార్యాలు చేయటం ప్రారంభించింది. ఆమె ఒక సంఘాన్ని కూడా స్థాపించి అనేక మంది స్త్రీలను సంఘములోకి ఆహ్వానించి దేవుని యొక్క సువార్తను ప్రకటించింది. ప్రపంచమంతటా కూడా ఆ సంఘము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంది. ఆమె మరణించిన తరువాత ఆమెకు దేవుడు పునీతురాలుగా దేవుడు ఆమెను ఎంచుకోవటం జరిగింది. ఆమె పేరే మార్గరెట్. ప్రియ సహోదరి సహోదరరా, ఎంతటి ఘోర పాపాత్ములమునైనా సరే మనము దేవుని కొరకు ఆశ కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే ఒకరినొక రోజున దేవుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. ఒకనొక దినాన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి 2018 దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మనకు సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సమాధానం కలుగజేయాలని, కృంగుబాటుతనంతో ఉన్నట్లయితే దేవుడు మనల్ని పైకి లేవనెత్తాలని, 2018 మన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించాలని, ఆత్మీయ ఎదుగుదల కూడా మనకు దయచేయాలని కోరుకుంటూ ప్రియ సహోదరి సహోదరరా, ఈ 2018 ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవుని పక్షాన మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, 2017 ముగింపు తర్వాత మమ్మలను 2018 సజీవుల లెక్కలో మమ్మలను ప్రభువ ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. 2018 చూడలేక ఎంతోమంది నాయన శాశ్వతమైనటువంటి నిద్రలోకి వెళ్ళారు. నీ అపారమైనటువంటి కృపా కనికరమ ద్వారా మమ్మలను సజీవుల లెక్కలో ఉంచినందుకు మరి ఒకసారి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువ, కృంగిపోయినటువంటి మా కుటుంబాలను లేవనెత్తండి, ఆర్థికంగా మా కుటుంబాలను బలపరచండి, ఆత్మీయ ఎదుగుదలను మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. సంతోషము, సమాధానములు ఈ 2018 ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
దూషకుడు అని కరుడైన సౌలును విరిచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు అని కరుడైన సౌలును విరిచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో చేతిలో రొట్టెను నేనయ్యా వీరు ఏ